हाय फ्रेंड्स नमस्ते वेलकम टू किट्टू मामा यूट्यूब चैनल फ्रेंड्स मीकु जाग्रत पड़े मुच्छा चुदा वीडियो जाग्रत पड़े मुच्छा एंतना अंत इला रेप ऑनलाइन मस्त फ्रॉड बिकॉज ऑफ दिस मोबाइल चाला फ्रॉड्स मोबाइल वाला फ्रॉड बिकॉज ऑफ मनी पैसा वाल मस्त फ्रॉड सो ఈ ఫ్రాడ్లల్ల ఈ ఫ్రాడ్ నా కొడుకులు ఇంకొక కొత్త మోసం కనిపెట్టిరు. ఆ మోసం ఏందంటే అది చూద్దామనే ఈ వీడియో తీస్తున్నా. సో దయచేసి నా ఈ మొత్తం వీడియో చూడమని హార్ట్లీ రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. ప్లీజ్ చూడండి. ఇంతకుముందు మోసాలు ఎట్లుంటుండే, ఇప్పుడు మన పర్సనల్ మెయిల్ ఐడిలో ఒక మెయిల్ పంపిస్తున్నాడు ఏమని, తమ్మి నువ్వు 30 లక్షల డాలర్లు గెలుచుకున్నావు, కంగ్రాచులేషన్స్. సో నీకు ఈ 30 లక్షల డాలర్లు కావాలంటే నీ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఫస్ట్ మాకు కొరియర్ చేయి. కొరియర్ చేసినాక నీ పేరు మీద ఆ పైసలు మేము ఫ్లైట్లో పంపిస్తాం. ఫ్లైట్లో పంపించిన తర్వాత ఆడ ఫ్లైట్ల దగ్గర ఆడ ఎయిర్పోర్ట్లో పోయి ఈ మిగతా సమ ఆడ పైసలు కట్టమంటారు. ఆ పైసలు కట్టినాక మీ పైసలు మీరు తీసుకొని చెప్పి అట్లా మోసం చేస్తుండే. ఆడ పైసలు కట్టినాక ఏముంటుండే, బొచ్చి ఖాళీ డబ్బా ఉంటుండే ఆడ. సో అదొక మోసం ఉంటుండే. ఇంకొక మోసం ఏముంటుండే, ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ వచ్చినాయి భయ్. ఆడోళ్ళు, మొబైల్లు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, అక్క, బావ, బొమ్మది ప్రతి ఒక్కరి తాన మొబైల్ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు కొడుకులు ఏం చేస్తారంటే, అప్పుడు ఆ టైంలో ఈ సెకండ్ మోసంలో ఏం చేస్తుండే, ఆడోళ్ళే ఎంతైతే నెంబర్లు ఉన్నాయో ఆ నెంబర్లు మొత్తం డాటా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తుండే ఏమని, అక్క నువ్వు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఎయిర్ కూలర్, ఇక ఇంట్లో సంబంధించిన అన్ని వస్తువులు గెలుచుకున్నావు, నువ్వు ఇట్లా మేము ఒక అకౌంట్ నెంబర్ చెప్తాం, ఆ అకౌంట్ నెంబర్లో నీ డీడీ పైసలు కట్టేసాయి, ట్యాక్స్ పైసలు కట్టేది ఉంటుంది, మీకు ఈ ప్రోడక్ట్ పైసలు ఏం కట్టేది అవసరం లేదాక, జస్ట్ ఈ డీడీ పైసలు, ఈ ట్యాక్స్ పైసలు ఇట్లా డీడీ రూపంలో కట్టు అని చెప్పి అక్కడ ఒక నెంబర్ ఇస్తుండే. ఆ నెంబర్లో పోయి చాలామంది పైసలు కట్టి అట్లా మోసపోయారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ కొడుకులు కొత్త రకంగా మోసం స్టార్ట్ చేసి, ఈ కొత్త రకంగా మోసం ఏంటంటే ఆల్రెడీ ఇవన్నీ ప్రయోగాలు చేసారు, పైసలు సంపాదించుకోరు. సో జనాలు కూడా అందరూ హుషారైపోయారు. అయితే ఇప్పుడు కొడుకులు కొత్త రకంగా మోసం స్టార్ట్ చేశారు. ఆ మోసం ఏంటంటే, ఇప్పుడు మీ అందరి దగ్గర క్రెడిట్ కార్డులు ఉన్నాయి భయ్, యువంతానే లేవని కాదు, ప్రతి ఒక్కరితో క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సో ఈ క్రెడిట్ కార్డులు ఏముంటాయి, ఎవ్రీ ఇయర్లీలా యాన్యువల్ ఫీజు కట్టేది ఉంటుంది. యాన్యువల్ ఫీజ్, యాన్యువల్, ఇయర్లీ, క్వార్టర్లీ ఏవో ఫీజులు ఉంటాయి కదా, ఇంకా పైసలు కట్టేది ఉంటాయి. అయితే ఈ కొడుకులు ఏం చేస్తారంటే, పొద్దున 10 నుంచి 12 లోపల, ఈ 10 నుంచి 12 లోపల ఒక టార్గెట్ పెట్టుకుంది. అది కూడా ఈ లాక్డౌన్ టైంలోనే జబర్దస్త్ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఏంటంటే, 10 నుంచి 12 లోపల, ఈ 10 నుంచి 12 లోపల ఫోన్లు వేసి దమ్దమ్ చేస్తారు. ఏమని దమ్దమ్ చేస్తారు, మీరు ఇట్లా ఆన్లైన్ మీది ఇయర్లీ క్రెడిట్ కార్డు పైసలు కట్టేది ఉన్నది, ఒకవేళ మీరు ఈ పైసలు కట్టకపోతే మీ కార్డ్ అనేది బ్లాక్ అయిపోతుంది అని చెప్పి ఇట్లా 3-4 సార్లు ఫోన్ చేస్తారంట. అయితే ఆ టైంలో ఫోన్లు ఎవరితో ఉన్నాయి, 10 నుంచి 12 లోపల ఎవరితో ఉంటే ఫోన్లు, ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి, ఇక పిల్లలతో ఫోన్లు ఉంటున్నాయి. అయితే ఆ పిల్లలు ఏం చేస్తారు, దాని మని ఓటీపీ నెంబర్ చెప్పి వాడిస్తారు. సో ఇది ఒక మోసం అవుతుంది ఇట్లా, ఇది కొత్త రకంగా మోసం కనిపెట్టారు ఈ లాక్డౌన్లో. సో మీకు ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ మీకు గనక మీ పిల్లలకు చెప్పండి, ఎవరన్నా బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ఫోన్లు చేసి అంటే ఫ్రాడ్ కాల్ కనుక వస్తే అన్నీ అక్కడనే గలీజ్ మాటలు తిట్టి పెట్టేరా సాలే అన్నట్టు అట్లా మాట్లాడేటట్టు గలీజ్ మాటలు తిట్టి ఆ నెంబర్ ఏదో నెంబర్ తీసుకొని దగ్గరున్న పిఎస్లో పంపిమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో ఈ ఫ్రాడ్లు మస్ అవుతున్నాయి ఇట్లా, ఈ కొత్త రకంగా ఈ ప్లాన్ కనిపెట్టారు. సో దయచేసి మీకు గనక మీ పిల్లలకి ప్లస్ మీకు కనుక ఇట్లా ఫోన్లు వస్తాయి ఏమని, ఇట్లా మీ డాడీది క్రెడిట్ కార్డు పైసలు కట్టేది ఉన్నది, ఇట్లా ఓటీపీ నెంబర్ చెప్తాము, ఇంకా ఓటీపీ నెంబర్ చెప్తే డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయిపోతాయి పైసలు అని చెప్పి ఇట్లా ఓటీపీలు పంపిస్తారు. సో జాగ్రత్త వాడుండి ఫ్రెండ్స్, ఈ జాగ్రత్త వాడమని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా కదా, ఎవరిని ఉద్దేశించి అయితే వీడియో తీయలేదు. సో మీకు స్పెషల్ రిక్వెస్ట్ చెప్తున్నా ఏమని, ఈ వీడియో చూసిన తర్వాత, ఆ కిరణ్ మొన్న మా పాలోనికి ఇట్లా అయితేనే నువ్వు ముచ్చటపైన వీడియో తీసినావు కదా, మొన్న మా మామకి ఇట్లా అయితేనే ఈ వీడియో ఈ మాట నీకు చెప్తే ఈ వీడియో తీసినావు కనుక, ఎవరన్నా ఫోన్ చేసి వీడియో తీసేయి అది తీసేది ఇట్లా అంటే మాత్రం మంచిగా ఉండదు. ఎందుకంటే భయ్, నేనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది, ఇది ఇప్పటిది కాదు, కొన్ని ఏళ్ళ నుంచి అనుకుంటున్నా ఈ యూట్యూబ్ ఛానల్ తీసి నేను ఒక సింగర్ అయిదామని, ఒక ఏదో టాలెంట్, ఏదో మన లోపల ఏముందో టాలెంట్ తీసే మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో మనం పెడదామని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఆశ కోరుకుండే. ఎవరిని ఇవో మళ్ళీ చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఈ వీడియోలు తీస్తాను. నా మనసుకి ఏదైతే నాకు మంచి చెడు అనిపించిన వీడియోలో తీస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పిన మ్యాటర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లా వాళ్ళు కాల్ చేస్తారంట, కాల్ చేసి సార్ ఇట్లా మీరు ఇయర్లీ ఫీజు కట్టేది ఉన్నది, సో మీరు ఇట్లా మీకు ఒక ఓటీపీ నెంబర్ చెప్తాము, ఇలా ఓటీపీ నెంబర్ చెప్తే మీకు ఆటోమేటిక్ పైసలు డిడక్ట్ అవుతాయి అని చెప్పి ఇట్లా ఓటీపీ నెంబర్ కూడా పంపిస్తారంట. సో దయచేసి చెప్తున్నా, మీకు కనుక ఇట్లా కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండండి.
ఎందుకంటే క్రెడిట్ కార్డు ఎట్లుంటుంది, 40,000 కట్టిన తర్వాత 2 నెలలు టైం ఇస్తారు, ఆ 2 నెలల లోపల పైసలు కట్టకపోతే వడ్డీలు, చక్కెర వడ్డీలు, పావు వడ్డీలు, ఆ వడ్డీలు, ఈ వడ్డీలు అని చెప్పి మస్తు వడ్డీలు వేస్తారు. సో జాగ్రత్త పడండి, ఎందుకంటే ఇది లాక్డౌన్ విషయం. ఈ లాక్డౌన్లో మస్తు ప్రాబ్లం అవుతుంది, ఇసుంటే ఏమైనా ఇట్లా 40,000 ఇట్లా ఏమైనా అకౌంట్లకి ఇట్లా పోతే. అచ్చా ఇంకొకటి, ఇంకొక విషయం, ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఇట్లా మోసాలు అయినాయి అనుకుంటున్నా. సో వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ మీకు కనుక అట్లా పైసలు కట్ అయితే ఆ నెంబరు సీదా పోయి పిఎస్లు ఇచ్చేసేయండి, ఆ ఫోన్ నెంబర్ పిఎస్లు ఇచ్చేయండి. ఇంకోటి, వెంటనే మీ క్రెడిట్ కార్డు వాళ్ళకి కాల్ చేసి, ఇప్పుడు ఆల్రెడీగా మీకు పైసలు కట్టాల్సిందే, సో దాన్ని కావాల్సుకుంటే దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోండి. ఎందుకంటే మేము ఎందుకు కాదా మీ మోసపోయినాం కదా అని అట్లా అనుకోకండి. ఎందుకంటే బాయ్ చెప్పలేం ఎవరు ఎవరి ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుంది. ఎందుకంటే ఆడు ఒకటే మాట్లాడాడు ఏమని, మేము మీకు కార్డ్ ఇచ్చినాం, అది మీరు ఓటీపీ వేసుకొని మీరు ఎవరికైనా చెప్పుకోండి, మీకు అమౌంట్ కట్ అయిపోయింది, ఇక దానికి మాకు సంబంధం లేదు సార్, పైసలు అయితే మీకు కష్టంగా కట్టాల్సిందే అని చెప్తారు. సో మీకు జాగ్రత్త వరుణ్ అని చెప్పి ఈ వీడియో ఇస్తున్నా. ఓకేనా, ఉంటా. దయచేసి నా ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, ఉంటా, నమస్తే.